ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ కంజూరింగ్ 3. మిగతా పార్ట్స్ కూడా మన ఛానల్లో త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, నేను మీ జాకీర్, మూవీ టైం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనం 8 సంవత్సరాల పిల్లవాడిని చూస్తాం. ఆ పిల్లవాడు చాలా భయపడుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడతారు, వాళ్ళు ఎక్సోరిస్ట్ ని పిలుస్తారు. ఇందులో ఇద్దరు కపుల్స్, ఒక ప్రీస్ట్ ఉంటారు. ఆ పిల్లవాడి పేరే డేవిడ్. డేవిడ్ కి ఒక సిస్టర్ కూడా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు. డేవిడ్ ని రూమ్ లో పడుకోబెట్టి వెళ్తాడు. డేవిడ్ కి ఫీల్ అవుతుంది రూమ్ లో ఎవరో ఉన్నట్లు. భయంతో వాష్రూమ్ లోకి వెళ్లి బాత్ టబ్ లో దాక్కుంటాడు. అక్కడ బాత్ టబ్ పైన 2 చేతులు కనిపిస్తాయి. తర్వాత అతనిపై బ్లడ్ షవర్ నుండి పడుతుంది. దీంతో భయపడిపోయిన డేవిడ్ గట్టిగా అరుస్తాడు. అందరూ అక్కడికి వస్తారు. డేవిడ్ చాలా కోపంగా వాళ్ళ డాడ్ ని పొడుస్తాడు. దాంతో ఎక్సోరిస్ట్ అతని క్రిందకు తీసుకువెళ్తాడు. డేవిడ్ తన గోళ్లతో గోడపై గీస్తాడు. తర్వాత డేవిడ్ ని డైనింగ్ టేబుల్ పై పడుకోబెడతాడు. పీస్టు కొన్ని స్పెల్స్ ని చదువుతాడు, బట్ డేవిడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంటాడు. అందర్నీ నెట్టేస్తాడు. ఇంట్లో వస్తువులన్నీ విసుగుతాడు. విచిత్రంగా తన బాడీని మోల్డ్ చేస్తాడు. ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. దాంతో సిస్టర్ ఫ్రెండ్ అతన్ని పట్టుకొని ఆ స్పిరిట్ ని, ఆ పిల్లవాడిని వదిలిపెట్టి తనలోకి రమ్మంటాడు. తర్వాత ఆ స్పిరిట్ డేవిడ్ ని వదిలి అతన్ని ప్రాసెస్ చేస్తుంది. తర్వాత సీన్ లో డేవిడ్ అటాక్ చేసిన ఎక్సోసిస్ట్ ని హాస్పిటల్లో చూస్తాం. అతనికి గుండెపై బలంగా గాయమవుతుంటూ హార్ట్అటాక్ వస్తుంది. అతను తొందరగా కోలుకోవాలని అందరూ ప్రేయర్స్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనం డేవిడ్ సిస్టర్ ఫ్రెండ్ ని చూస్తాం. అతను నార్మల్ అయిపోతాడు. ఒక ఫామ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంట్లోకి వచ్చిన అతను ఒక వాల్ పై హోల్ ని చూస్తాడు. దాని లోపలికి చూస్తాడు. అతనికి ఒక స్పిరిట్ కనిపిస్తుంది. ఆల్రెడీ అదే అతన్ని ప్రాసెస్ చేసింది డేవిడ్ ని వదిలి. తర్వాత అతని జీవితంలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో ఎక్సోసిస్ట్ తేలుకుంటాడు. తన వైఫ్ తో చెబుతాడు ఆ స్పిరిట్ డేవిడ్ ని వదిలి అతని సిస్టర్స్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిందని. వెంటనే వాళ్ళకి చెప్పమంటాడు. ఇది చాలా డేంజరస్ స్పిరిట్ అని చెబుతాడు. అతని వైఫ్ డేవిడ్ సిస్టర్ కి కాల్ చేస్తుంది, బట్ ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు. ఎందుకంటే ఆ టైంలో లౌడ్ గా మ్యూజిక్ పెట్టి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. దీంతో ఆమె పోలీసులు కాల్ చేస్తుంది. వెంటనే డేవిడ్ సిస్టర్ ఇంటికి వెళ్ళమంటుంది. ఈ సీన్ లో డాన్స్ చేస్తున్న వ్యక్తిని ఒక స్పిరిట్ ప్రాసెస్ చేస్తుంది. డేవిడ్ సిస్టర్ పై అతను అటాక్ చేస్తాడు. ఆమె పారిపోవడానికి ట్రై చేస్తుంది, బట్ ఆ స్పిరిట్ ఆమెను అటాక్ చేస్తుంది. సిస్టర్ ఫ్రెండ్ అతన్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత అతను పూర్తిగా రక్తంతో తడిసి బయటికి వస్తాడు. ఆ తర్వాత అతన్ని పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. అతని ఐస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ అతన్ని చూసి భయపడి, నువ్వు రక్తంతో ఉన్నావు, వెంటనే నాతో రా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఎక్సోసిస్ట్ దగ్గర అతన్ని చూస్తాం. వాళ్ళు బైబుల్ ని చదవమంటారు. ఒకవేళ నీలో ఆ స్పిరిట్ ఇంకా ఉన్నట్లయితే అది బైబుల్ చదవనివ్వదు అని చెబుతారు. తర్వాత అతను బైబుల్ ని చక్కగా చదువుతాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎక్సోసిస్ట్ లాయర్ తో అతను చంపలేదని, అతనిలో స్పిరిట్ ఇదంతా చేయించిందని చెబుతాడు. బట్ లాయర్, నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు, స్పిరిట్స్ అన్నవి లేవు, అయినా ఇది మనం నిరూపించలేము అని చెబుతుంది. దీంతో వాళ్ళు ఆమెను, ఈరోజు నైట్ మీరు మా ఇంటికి రండి, నేను ప్రూవ్ చేస్తాను అని అంటాడు. లాయర్ ఒప్పుకుంటుంది. తర్వాత సీన్ లో కోర్టులో లాయర్ చెబుతుంది ఇది ఒక డిమాండ్ చేసిందని, బట్ కోర్టు దీన్ని నమ్మదు, అతన్ని శిక్ష వేయాలని నమ్ముతుంది. బయట ఉన్న ఎక్సోసిస్ట్ అతన్ని నిర్దోషిగా తీసుకొస్తానని, అతను ఈ పని చేయలేదని చెప్తాడు. ఇంకా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయటం స్టార్ట్ చేస్తారు. కొన్ని రికార్డ్స్ ని కూడా వింటారు. అవి కేసు స్టార్ట్ అయినప్పటి రికార్డ్స్. తర్వాత వాళ్ళు డేవిడ్ ఫస్ట్ భయపడిన హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక వాటర్ బెడ్ ఉంటుంది. డేవిడ్ ఆ వాటర్ బెడ్ పై ఆడుకుంటుంటాడు. సడన్ గా అందులో నుండి ఒక చెయ్యి వచ్చి డేవిడ్ ని పట్టుకుంటుంది. ఆ టైంలో ఆ రూమ్ లో ఫ్లోర్ కూడా కింద పాడైపోయి ఉంటుంది. ఎక్సోసిస్ట్ ఇది ఒక డిమాండ్ పని అని చెబుతుంది. డేవిడ్ సిస్టర్ మరియు ఎక్సోసిస్ట్ ఆ రూమ్ కింద ఉన్న బేస్మెంట్ లోకి వెళ్తారు. డేవిడ్ సిస్టర్ లోపలికి వెళ్లి అక్కడ ఒక విచిత్రమైన వస్తువుని చూసి దాన్ని ఫొటోస్ కూడా తీస్తుంది. అది అందరికి చూపిస్తుంది. కానీ వాళ్ళెవ్వరు ఎప్పుడు అటువంటి వస్తువుని చూడలేదంటారు. పిస్ట్ తనకన్నా సీనియర్ పిస్ట్ కి చూపించమని సలహా ఇస్తాడు. తర్వాత వాళ్ళు సీనియర్ పిస్ట్ దగ్గరికి వెళ్తారు. అతను ఆ ఫోటోగ్రాఫ్ ని చూసి, ఇది ఇంతకు ముందు నేను ఎక్కడో చూశానని
చెబుతాడు మరియు అతని కలెక్షన్స్ కూడా చూపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఒక లేడీని చూస్తాం. తను బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటుంది. తన దగ్గర ఒక టేబుల్ ఉంటుంది. అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టేబుల్ మీద డేవిడ్ సిస్టర్ ఫ్రెండ్ యొక్క ఫోటో కూడా ఉంటుంది. ఆమె ఏవో స్పెల్స్ చదువుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎక్సోజిస్టులు ఒక డిటెక్టివ్ ని కలుస్తారు. అతను, నేను ఇంతకు ముందు కేసులో కూడా ఇటువంటి వస్తువుని చూశానని చెబుతాడు. దాని పిక్చర్స్ కూడా చూపిస్తాడు. ఎక్సోజిస్ట్ ఇదొక డిమాండ్ పని అని చెప్తుంది. డిటెక్టివ్, నేను నమ్మను అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. డిటెక్టివ్ చెబుతాడు ఈ కేసులో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారని, బట్ ఒక్క అమ్మాయి బాడీ మాత్రమే దొరికిందని. వీళ్ళు ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లోకి వెళ్తారు. అప్పుడు ఎక్సోజిస్ట్ పాస్ట్ లోకి వెళ్తుంది. ఆమె ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని మర్డర్ చేయటం చూస్తుంది. ఎందుకంటే ఆమెను ఈ డీమాన్ ప్రొసెస్ చేసింది. ఎక్సోజిస్ట్ సేమ్ అక్కడ జరిగినట్లే చేస్తుంది. పరిగెత్తుతూ పరిగెత్తు ఒక కొండ అంచుకెళ్లి ఆగుతుంది. సడన్ గా ఒక చెయ్యి ఆమెను లాగేస్తుంది. ఈలోపు ఆమె హస్బెండ్ ఆమెను కాపాడతాడు. మై బాడీ ఈ రివర్ లోనే ఉందని చెబుతుంది. ఆ తర్వాత ఆ బాడీ దొరుకుతుంది. దీంతో డిటెక్టివ్ నమ్ముతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు ఒక మార్చరీలోకి వెళ్తారు. అక్కడ ఎక్సోజిస్ట్ ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ చెయ్యి పట్టుకొని ట్రై చేస్తుంది, ఎవరు అసలు ఈ పని చేశారో తెలుసుకోవడానికి. తర్వాత ఆమెకు ఒక గృహ కనిపిస్తుంది. అందులోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే ఆమెకు ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ ఒక లేడీ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఆమెను ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగింది. ఈలోపే ఒక డెడ్ బాడీ వీళ్ళపై అటాక్ చేస్తుంది. ఆమె హస్బెండ్ వెంటనే ఆమె చెయ్యిని విడిపిస్తాడు. అక్కడ నుంచి ఏదో విధంగా వాళ్ళు బయటపడిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం జూనియర్ దగ్గర ఒక పుస్తకాన్ని చూస్తాం. అందులో బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారు, ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళను ఎలా చంపాలి అని రాసి ఉంటుంది. ఎక్సోజిస్ట్ ఇది చదువుతా ఉంటాడు. అప్పుడే ఆయనపై స్పిరిట్ అటాక్ చేస్తుంది. ఎక్సోజిస్ట్ ఆ స్పిరిట్ ని కత్తితో అటాక్ చేయబోతాడు. బట్ అప్పుడే జూనియర్ అతన్ని ఆపేస్తాడు. అతను అతని వైఫ్ నే చంపబోతున్నాడు. నెక్స్ట్ సీన్ లో ఎక్సోజిస్ట్ ఆ సీనియర్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్తారు. అతను ఒక అమ్మాయి ఫోటోని చూపిస్తాడు. ఇదే ఆ విచ్ అని అంటాడు. ఎందుకు ముందు చెప్పలేదంటే ఆమె నా కూతురని చెబుతాడు. ఒక రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఆ టైంలోనే విచ్ ప్రీస్ట్ పై అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. తర్వాత ఎక్సోజిస్ట్ కి ఆ టేబుల్ కనిపిస్తుంది. దాన్ని పడేయడానికి ట్రై చేస్తుంది. బట్ అది చాలా బరువుగా ఉండటంతో పడేయలేకపోతుంది. ఆ టైంలోనే విచ్ అక్కడికి వచ్చి ఆమెపై కూడా అటాక్ చేస్తుంది. అప్పుడే ఆమె హస్బెండ్ వస్తాడు. అతను ఫీల్ అవుతాడు వాళ్ళ వైఫ్ ఎక్కడ ఉందో. బేస్మెంట్ డోర్ ని పగల కొట్టి కిందకు వెళ్తాడు. ఆ టైంలోనే ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమె తప్పించుకోలేకపోతుంది. ఆ టైంలోనే విచ్ ఆ హస్బెండ్ ఎక్సోజిస్ట్ ని కిరికి వెళ్లి అతన్ని కంట్రోల్ చేస్తుంది. ఇదే టైంలో డివిడ్ ఫ్రెండ్ ని డీమాన్ ప్రొసెస్ చేస్తుంది. అతన్ని చంపడానికి ట్రై చేస్తుంది. ఇంకోవైపు విచ్ వైఫ్ ని చంపడానికి ట్రై చేస్తుంది. అతని హస్బెండ్ కి ఆర్డర్ వేస్తుంది. తను ఒక హ్యాంబర్ తో వైఫ్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ తర్వాత అతనికి వైఫ్ తో గడిపిన కొన్ని మూమెంట్స్ గుర్తు వస్తాయి. నార్మల్ గా అయిపోతాడు. అదే హ్యాంబర్ తో బ్లాక్ మ్యాజిక్ చేసే టేబుల్ ని పగల కొడతాడు. దాంతో ఆ విచ్ అక్కడికక్కడే భయంకరంగా చనిపోతుంది. డేవిడ్ ఫ్రెండ్ కి కూడా నార్మల్ అయిపోతుంది. విచ్ కంట్రోల్ చేసిన స్పిరిట్స్ అన్ని వెళ్ళిపోతాయి. తర్వాత కోర్టులో డేవిడ్ ఫ్రెండ్ కి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అతను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత డేవిడ్ సిస్టర్ అతన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మిగతా కంజ్యూరెన్స్ పార్ట్స్ కూడా మన ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేయబడతాయి. సో నేను మీ జాకీర్ సైనింగ్ అవుట్. మూవీ టైమ్.